हाय फ्रेंड्स, वेलकम टू राशा थॉट्स। अल्कोहल अनेदी अनस्थीशिया लांटिदी, दीनी वल्ले मनं जीवितमने आपरेशन्नु भरिस्तामु। ई पोटी प्रपंचंलो नुवु डब्बुलु संपादिंचाली अंटे गाडिदला पनिचेसी गुर्रंला परिगेत्तनं ओक्कटे मार्गं। मी जीवितं मीकु नच्चिनट्टु जीविंचंडी, ఇతరుల సహాయం అంతక్రియలో మాత్రమే అవసరమవుతుంది। అనుకువ అనేది లేకపోతే ఆడవాళ్ళకి ఎంత అందం ఉన్నా వికారంగానే కనిపిస్తుంది। ఏ మనిషి కూడా తన గతాన్ని కొనగలిగే అంత ధనవంతుడు కాదు। దేవుడు వరాలు శాపాలు ఇవ్వడు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తాడు। మనిషికి కష్టాలు అవసరాలు పెరిగే కొద్దీ మూఢనమ్మకాలు కూడా పెరుగుతూనే ఉంటాయి। ఆశపడడం మానేయి, కానీ ఆశపడితే మాత్రం ఎలాగైనా సాధించు। నకిలీ డబ్బుకి కాదు నువ్వు భయపడాల్సింది, నకిలీ మనుషులకి। నువ్వు ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నువ్వు చేసే ఒక్క చిన్న పొరపాటు కోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది। దాన్ని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది। ఇదే ఈ లోకం నైజం। నీ దగ్గర రెండే ఆప్షన్స్ ఉన్నాయి। ఒకటి, బాస్ లా నలుగురికి పని ఇచ్చి గొప్పగా బ్రతకడం। రెండు, ఆ నలుగురిలో ఒకరిగా బ్రతకడం। నువ్వే నిర్ణయించుకో। ఒక్కోసారి బూతు మాటలు మాత్రమే నీలోని ఫీలింగ్స్ అన్నీ బయటికి తీసుకురాగలవు। ప్రతి ఒక్కరూ నీకంటే తోపు తురుము ఎవడు లేడు అని అంటూనే ఉంటారు, నీకంటే ఇంకో తోపు కనబడే వరకు। ఒక మనిషిని పొగడడానికి ఇంకో మనిషిని దిగజార్చడం ఈ రోజుల్లో ప్రతి ఒక్కడూ చేసే పనే। నీకు ఇష్టమైన భోజనం తినడం కంటే ఇష్టమైన ప్రేమ ఇంకొకటి ఉండదు। ప్రేమలో ఉన్నప్పుడు పెళ్లి గురించి ఆలోచించడం అంత మూర్ఖమైన విషయం ఇంకోటి ఉండదు। నా దృష్టిలో బాగా డబ్బు ఉన్నవాడు ప్రేమలో విఫలమైనా చాలా రిచ్గా దాన్ని ఎంజాయ్ చేస్తాడు, అదే పేదవాడు అయితే తాగుదామంటే కనీసం క్వార్టర్కి కూడా డబ్బు ఉండదు। విలువలేని వ్యక్తికి నీ రహస్యాలు చెప్పడం అంటే చిల్లు ఉన్న సంచిలో బియ్యం తీసుకెళ్ళినట్టే। జీవితం అనేది ఒకేలా ఉంటుంది, నవ్వుతావా లేదా ఏడుస్తావా అనేది నీ చేతుల్లో ఉంది। నేను ఓడిపోయాను అని అంటే అర్థం నేను ఇక ఎప్పటికీ గెలవలేనని కాదు। జీవితం అనేది చాలా చిన్నది, అందుకే ప్రతిరోజు ఉదయం లేచి బాధపడాల్సిన అవసరం లేదు। మీకు నచ్చిన కోట్ను కామెంట్ రూపంలో తెలియజేయగలరు। వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి।